రెండు కేస్తేలుగా డబ్బు ఈ పట్టా కోసం ఇళ్ల కోసం ఇళ్ల కోసం చంద్రబాబు నాయుడు పాపిస్తున్నాడు కట్టాము మరి ఇప్పుడు 50,000 ఏం చేయాలి పట్టాలు ఇచ్చారు మరి డబ్బులు తిరిగిస్తారంటారా లేకపోతే ఇల్లు ఇల్లు ఇవ్వట్లా నాకు ఇల్లు ఇవ్వలేదు మా ఊళ్ళో స్థలం అన్నారు 50,000 కట్టాను మరి ఆ 50,000 తిరిగిస్తారా మరి లేకపోతే ఏం చేయాలనేది అర్థం కావట్లా చెప్పలేదు నాన్న వారంటీలు ఏం చెప్పలే తర్వాత చెబుతారులే అంటున్నారు మరి చెప్తారంటారా అదే 50,000 నాన్న వడ్డీలకు తెచ్చి కట్టుకున్నాము మరి పిల్లలు ఆడపిల్లలు ఇద్దరు పిల్లలు అయిపోయారు నా అమ్మ నా భవిష్యత్తు కోసం కట్టుకున్నా ఇప్పుడు 50,000 వడ్డీలు కడుతున్నాను సగం వడ్డీలు కట్టాను ఇప్పుడు నాకు ఆ 50,000 ఏం కావాలో నాకు అర్థం కావట్లేదు నాన్న చాలా బాగుంది బాగుంది జగన్ ప్రభుత్వం బాగానే ఉంది కానీ చంద్రబాబు నాయుడు మరి 50,000 కట్టించుకొని నాకు డబ్బులు ఇవ్వలేదు మరి ఏం చేయాలి అంటే వాలంటీర్లు చెప్తారండి అది కూడా జగన్ ప్రభుత్వం డబ్బులు మరి జగన్ కూడా అంటలా డబ్బులు మరి డబ్బులు తిరిగిస్తానని మరి చెప్పలా మరి అతను కట్టించుకున్నాయి కదా అని కోర్టుకి వేస్తానని అన్నారు గద్దారాము అని అడిగాం అడిగితే ఏమన్నాడంటే కోర్టుకి వేస్తాము మీకు తర్వాత మీకు ఇల్లు వేస్తాములే అన్నారు ఇల్లు ఇవ్వాల స్థలం ఇస్తున్నారు మరి ఇప్పుడు ఇల్లు ఇప్పుడు ఎలాగన్నానా కోర్టులో ఉంది మరి తేలిన తర్వాత ఇల్లు స్థలం తీసుకున్నానుగా డబ్బులు కూడా వస్తాయి అంటారా నమ్మకమేగా అదే నమ్మకమే జగన్ అన్న కూడా కథ చెప్పి మరి డబ్బులు కూడా తిరిగిస్తే మేము కొత్త కథ వడ్డీలు కట్టుకోకుండా ఉంటాం కదా నాన్న వడ్డీలు డబ్బులు కట్టాం నాన్న ఈ 3 సంవత్సరాల్లో వడ్డీలు 50,000 కట్టాను 2 కిస్తీలు కిస్తీలు కూడా ఉన్నాయి మరి అవి తీసుకొస్తేనేమో మాకు సంబంధం లేదు అన్నారు ఏం తర్వాత చెప్తాంలే ఇప్పుడు చెప్పమన్నారు మరి అది కూడా చెప్తే చెప్తారు వాలంటీర్లు బాగానే చేస్తున్నారు బాగానే ఉన్నాయి అన్ని పథకాలు అన్నీ బాగానే అందుతున్నాయి ఇంటికి వచ్చి అది కావాలా ఇది కావాలని అడుగుతున్నారు ఈ గవర్నమెంట్ బాగుంది బాగుంది కానీ పోయిన గవర్నమెంట్ మాత్రం మమ్మల్ని అన్యాయం చేసింది 50,000 50,000 ఇప్పుడు మేము వడ్డీలు కొట్టి డబ్బులు కట్టాము నాన్న 1 లక్ష రూపాయలు కట్టాను నేను కష్టపడి కట్టుకోవాలి అవి ఆ డబ్బులు మరి ఎక్కడి నుంచి తెచ్చుకోవాలా 50,000 మాకు తిరిగని ఇస్తే వడ్డీ లేకపోయినా అసలే తిరిగి ఇచ్చినా బాధ లేదు అది ఒక్కటి న్యాయం చేయాలి జగన్ అన్న న్యాయం చేస్తాడో చంద్రబాబు చేస్తాడో తెలియదు తీసుకుంది మాత్రం చంద్రబాబు నాయుడు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.